నిన్న ఉచిత విద్య ఉచిత వైద్యం శిబిరం పెట్టారు అక్కడ నిరాహార దీక్ష చేసారు మేము పోయినాం కవర్ చేసినాం కావాలంటే చూడొచ్చు నాకు ఒకటి అనిపించింది అక్కడ పోతే అరే ఉచిత ఉచితం అనగానే ఉచితం అంతే చాలు ఫినాయిల్ కూడా తాగే రకాలు అని చెప్పి ఒక సామెతనే ఉన్నది ఫ్రీగా వస్తే ఫినాయిల్ అవుతారా భయ అని చెప్పి అక్కడ ఎవరన్నా ఏమైనా సరుకులు ఉచితంగా వంచుతామంటే మనం ముందు ఉంటాం పోతాం సంతోషం ఎందుకంటే మనకి డబ్బులు మిగులుతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా మంది చిక్కుకుపోయారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకలేక మింగలేక చచ్చిపోతున్నారు కాబట్టి ఓకే యాక్సెప్టెడ్ వెళ్ళాలి ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకోవాలి కాదనట్లే అంతకన్నా జీవితంలో ఎక్కువైనటువంటివి చాలా ఉన్నాయి ఉచిత విద్య ఉచిత వైద్యం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా అద్భుతమైనటువంటి ఎక్కడైతే రాష్ట్రంలో ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది వస్తుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఆ దేశం నిజంగా వర్దిల్తుంది ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఉంటే వస్తే అసలు ఈ పథకాలు మాకెందుకు ఈ పథకాలు మాకెందుకు అవసరం లేదు ఈ రోజున ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టారు కానీ ఎందుకు పెట్టారు దేనికి పెట్టారు పేద విద్యార్థులకు ఎవరైతే ఫీజులు కట్టుకోలేరో వాళ్ళు రోజున పోయి చదువుకోవాలని పెట్టారు ప్రభుత్వాన్ని కట్టినటువంటి ట్యాక్స్ రూపేణనే జీతాలు ఇస్తున్నారు కానీ ఈ రోజున ఒక ప్రభుత్వ స్కూల్ కి పోతే ఆడ బెంచ్లు ఉండవు పిల్లల్ని నీచంగా చూస్తారు కింద కూర్చోబెడతారు కాళ్ళకి చెప్పులు ఉండవు యూనిఫామ్ సరిగ్గా ఉండదు పుస్తకాలు తర్వాత ఇస్తారు వెళ్తే పది క్లాస్లకో టీచరో ఐదు క్లాసులకో టీచరో రెండు క్లాసులకు టీచరో ఉంటుంది గ్రౌండ్ లైనేజ్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఎందుకు మనం చేయలేదు ఫిలిం నగర్ లో స్కూల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఫిలిం నగర్ గవర్నమెంట్ స్కూల్లో నేను పోయి వీడియో చేసిన డ్రైనేజ్ ఇట్లా ఎయిర్లై పారుతుంది స్కూల్లో డ్రైనేజ్ పక్కనే క్లాస్ రూము డ్రైనేజ్ లంచ్ లంచ్ హాల్ వాళ్ళకి అక్కడ ఉసాను తింటున్నారు ఇదా ఈ రోజున మరి ఇట్లా ఉంటే తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా చదివిస్తారు భయమేదా పిల్లలకి చదవకపోయినా పర్లేదురా నాయన నీకు రోగాల బారిన పడద్దు ఏదో చదివి చదివినట్టు పోయి పోనట్టు పోవద్దు గవర్నమెంట్ స్కూళ్ళ చుట్టూ గంజాయి గంజాయి కుర్రోలు ఊసడం గంజాయి కాయాలే ఆ పాత బండి పైన రూములు ఉంటాయి గండ్ల పోవాలి సీసాలు బీర్ సీసాలు రాత్రిపూట పార్టీలు చేసే వాళ్ళు గిది నిజంగా దుస్థితి మన ఊరు మనబడి అనేది తీసుకొచ్చారు ఎన్ఆర్ఐలు ఫండింగ్లు అడిగిన రు ఎన్నర్ ఇస్తామని చెప్పి ముందుకు ఈ రోజున కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ జేబులకెళ్లి పైసలు పెట్టిరని చెప్పి వాళ్ళు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు సగంలోనే వదిలేసారు టాయిలెట్ ఒక స్కూల్ అయితే మరీ దారుణం టాయిలెట్ కట్టిరు పైసలు లేవని పైకప్పు వదిలేసారు లేడీస్ టాయిలెట్లా ఇట్లా ఉంటే ఉచిత విద్య అవుతుంది మంచి విద్య కావాలి మంచి జ్ఞానం రావాలని చెప్పి తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి మరి గవర్నమెంట్ స్కూల్ వద్దురాయన కూలి పని అయినా చేసే సరే నేను నేను కూలి పని చేసిన రక్తం చిన్నించినా సరే నా పిల్లల్ని చదివిస్తాను నా బతుకు నా పిల్లలకొద్దు అని చెప్పి ఈ రోజున ప్రైవేట్ స్కూల్లా కట్టబెడుతున్నారు మరి దానివల్ల అప్పుల పాలైతలేరా ఉచిత వైద్యం నెక్స్ట్ అక్కడికి వద్దాం ఉచిత వైద్యం విషయానికి వస్తే గవర్నమెంట్ దావకానకు పోతాం ఈ రోజున రోడ్లు చక్కలేక కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగుపడ్డది రోడ్లు రోడ్లు అని చెప్పి చాలా ఊర్లు కూడా బాగుపడ్డాయి కానీ కొంత 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 కొంతమంది నియోజకవర్గాల ఎమ్మెల్యేల పిచ్చితనంతో వాళ్ళు చక్కగా పనిచేయకపోవడంతో రోడ్డు వేయాలన్నా వేయలేకుండా ఒక్కసారి మనం మొయినాబాద్ పోతే ఆడ చూడండి ఎట్లుంటాయో రోడ్లు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అక్కడ సైడ్ లోపల రోడ్లు చూసినట్టయితే ఊర్లలో నేను చెప్పేది మెయిన్ రోడ్ల మెయిన్ రోడ్ పై పైన పట్టారం లోనలు హైవే కాదు ఒకసారి ఊర్లకు ప్రయాణి ప్రయాణిస్తే తెలుస్తుంది రోడ్ల సంగతి ఏంటో ఇట్లా ఇది ఇది నేను చెప్పేది దారిలోనే డెలివరీలు అవుతున్నాయి లేడీస్కి హాస్పిటల్కి పోతే మనం చూసినాం కదా హాస్పిటల్కి పోతే నర్సులు పట్టించుకోరు గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నట డెలివరీ డెలివరీ అయితే నేను నొప్పులు వస్తున్నానంటే నర్సులు గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారట హాస్పిటల్లో సిబ్బంది లేడు డెలివరీ చేయాలంటే ఆరు వందలు కొట్టు గిది దుస్థితి మరి దీన్ని ఎందుకు పరికరాలు ఎందుకు సార్ డాక్టర్ లేని పరికరాలు మాకు ఎందుకు ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగులు దిద్దుతామన్నారు కొత్త కొత్త కిమ్స్ తీసుకొస్తున్నారు మేము కిమ్స్ అడగలే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని చక్కగా చూడమని అడిగినాం టిమ్స్ అడగలే సారీ కిమ్స్ అన్న టిమ్స్ అడగలే కట్టండి టిమ్స్ మా కోసమే కడుతున్నారు చాలా సంతోషం దానికి కేసీఆర్ గారికి చేతులెత్తి మొక్కుతాం తెలంగాణ ప్రభుత్వానికి దండం పెడతాం నిజంగా చాలా సంతోషం కానీ జిల్లా హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ దుస్థితి వస్తే అక్కడ డ్రైనేజ్ పాత వడిపోయినటువంటి ఒక ఆవరణ ఉంటది నీట్గా ఉండదు తాగానికి మన్ మినరల్ ప్లాంట్ కూడా లేదు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా లేదు కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే మంచి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ సొంత ఖర్చులతోటి హాస్పిటల్ మెరుగులు దిద్దిచ్చారు అట్లా చాలా చాలా నియోజకవర్గాల్లో కొన్ని నేను అందరిని అంటలేను కొంతమంది నేను అందుకే చెప్తున్నా ఒక నియోజకవర్గం బాగుపడాలంటే అది ఖచ్చితంగా ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది డెఫినెట్గా ఎమ్మెల్యేల చేతిలోనే ఉంటుంది అట్లా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో అద్భుతంగా ఉండాలని చెప్పి నీట్నెస్ మెయింటైన్ చేయిస్తున్నారు స అడిగి మరి చేయిస్తున్నారు ఒకవేళ ఇట్లా ఏమైనా ఉన్నా కానీ సో దయచేసి ఈ సిస్టమ్ మారాలి ఉచిత వైద్యం ప్రైవేట్కి పోతాం మనం అత్యంత ఇంపార్టెంట్ ఏందండి మనిషికి ప్రాణం డబ్బు కన్నా కూడా ప్రాణం విలువైనది ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణం కొనలేము అని అనే మాట వచ్చినప్పుడు ఆ ప్రాణం దక్కించుకోవడానికి విలవిలా కొట్టుకుంటూ గిలగిలా కొట్టుకుంటూ కార్పొరేట్ హాస్పిటల్ దిక్కు తోచక ముందు గుయ్యి వెనకాల నుయ్యి అనలేక పోయి కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే బట్ ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని అక్కడ గాలి పీల్చుకున్నందుకు కూడా ఆఖరికి అని శ్వాస పీల్చుకొని గాలి పీల్చుకునేందుకు కూడా మనకి బిల్ వేసి పంపిస్తా ఉంటే ఈ రోజున వాడు లక్ష లక్షల కోట్లు కోట్లు వ్యాపారంగా మారిన కార్పొరేట్ హాస్పిటల్స్ మరి ఇప్పుడు వద్దా ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు ఉన్నాక మనిషి అప్పులప్పాలు ఎందుకవుతాడు ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడతాడు కదా జనాల్లో కానీ ఇవి జయనీకి ఏ పార్టీకి కూడా మనం ఏ తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నేను మాట్లాడతాను గమనించాలి ప్రతి పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నాను ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పెట్టండి బీజేపీ పెట్టండి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టండి పెడతారా సార్ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారా సార్ ఏ పార్టీ ముందుకు వస్తుంది మేనిఫెస్టోలో ఉచిత విద్య కావాలి ఉచిత వైద్యం మేము తప్పకుండా ఇస్తామని చెప్పండి ఆ పార్టీ రాదా అధికారంలోకి అంటే ఒక ఒక సర్కుల్ ఇస్తామంటేనే జనాలు ఎగేసుకొని అక్కడ పోయి మేమందరం కూడా నిల్చొని లైన్లో తీసుకుంటామే అంటే అబ్బా ఈ నెల కొద్దిగా ఖర్చు తగ్గింది ఆయన దేనికో దానికి యూజ్ అవుతుంది కదా ఒక చిన్న పేస్ట్ ఇచ్చినా కానీ పోయి నిం నిలబడతాడు ఎందుకంటే వాడికి డబ్బు విలువ తెలుసు కాబట్టి మరి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తామంటే నిన్న దానికోసం కష్టపడి నిరార దీక్ష చేస్తే ఓలే జనాలు కూడా మనకి ఎందుకు దాని వాల్యూ తెలియదు కదా ఎన్ని డబ్బులు మిగులుతాయి ఏంది అనేది తెలియదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్తే ఈడ ప్రైవేట్ ప్రైవేట్ స్కూళ్ళు ఎట్లా పంపిస్తాయి గవర్నమెంట్కి డబ్బులు ఫీజుల షేర్లు కావాలి కదా హాస్పిటల్ల షేర్ కావాలి కదా అరే ఇన్స్పిరేషన్గా నిలవండి కలెక్టర్ పిల్లలే ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లా చదువుతలేరు కలెక్టర్లు పోయి గవర్నమెంట్ స్కూళ్ళలో ఇన్స్పెక్షన్లు చేస్తలేరు ఈ రోజున గవర్నమెంట్ జాబ్ కావాలి మనకి కానీ గవర్నమెంట్ జాబ్ చేసినోడు గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళను చదివించాడు ఎందుకు చదివించాడు వాళ్ళకి నమ్మకం లేదు గవర్నమెంట్ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు ఎందుకంటే అవును గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం కానీ మేమే టైంకి రామ్ కదా ఉద్యోగానికి ఇక టీచర్లు వస్తారంట బా వద్దులే ప్రైవేట్ అయితే కరెక్ట్ టైంకి వస్తారు అని చెప్పి వాళ్ళు కూడా అక్కడే పోతున్నారు మన కేసీఆర్ సార్కి నొప్పి అయితే ఏం చేసిరు ఢిల్లీ వెయిట్ ట్రీట్మెంట్ చేయించుకో ఏ ప్రభుత్వ దావాఖానాలు ఇవ్వ ఇన్స్పిరేషన్గా నిలవచ్చు కదా ఎస్ నాకేమైనా ఇబ్బంది వస్తే నేను కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే పోతాను మీకే నమ్మకం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక కలెక్టర్ మాత్రం మొన్న ఖమ్మం అనుకుంటాం ఖమ్మము ఏదో నల్గొండనో నాకు తెలియదు మర్చిపోయాను యాక్చువల్గా అగో వరంగల్ మన్నూర్ అండ్ సో కలెక్టర్ భార్య నాకు తెలిసి కలెక్టర్ బిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది ఎందుకు నేను గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయితే ఇన్స్పిరేషన్గా నిలుస్తా అని చెప్పి వెళ్ళి డెలివరీ అయింది హ్యాట్సప్ చెప్తున్నాను నేను తనకి నిజంగా చాలా సంతోషం అప్పుడు ఇందులో ఏం లేదు మేము కూడా వస్తామని చెప్పి అందరు వస్తారు ముందుకు వస్తారు ఎందుకు మంత్రులు ఎమ్మెల్యేలు దావకాలకి బీపీ చెకప్లకు కూడా వేరే వేరే దగ్గరికి ఎందుకు పోతున్నారు నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా సార్ ఎంతమంది మంత్రులకు సైట్ ఉంది సార్ ఎంతమంది ఎమ్మెల్యేలకు సైట్ ఉంది సార్ ఈ రోజున యువ నాయకులు యువ మంత్రులు ఎవరు లేరు ఇప్పుడు అందరు కూడా ఫిఫ్టీ ప్లస్ ఏ ఉన్నారు నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే మరి కంటి వెలుగు కార్యక్రమం పెట్టిరు సార్ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్ నాకు తెలియదు నాకు మీ అంత నాలెడ్జ్ లేదు కంటి వెలుగు కార్యక్రమం పెట్టారు సార్ కంటి వెలుగు కార్యక్రమంలో ఎంతో మందికి అద్దాలు వంచిర్రు మా అద్దాలు ఎందుకు సార్ వీళ్ళు కంటి వెలుగు జిల్లాలో ఓపెన్ చేయడానికి మంత్రులు పోయి మంచిగా సెల్ఫీలు దిగర్రు అద్దాలు పెట్టుకొని ఇన్స్పిరేషన్గా ఇగో మేము చెకప్లు వేయించుకుంటాం డాక్టర్లు మంచిగా చెకప్ చేస్తున్నారు ఏ ఒక్క మంత్రి అయినా కంటి వెలుగు అద్దాలు పట్టుకొని ఎక్కడన్నా మీటింగ్లలో కనబడ్డా వాళ్ళ వేరే అద్దాలు పెట్టుకొని తీసి పెట్టుకున్నారు కానీ కంటి వెలుగు కంటి వెలుగు ప్రభుత్వం ఇచ్చినటువంటి చెకప్లు చేయించుకున్నారు కానీ అద్దాలు పెట్టుకున్నారా ఎందుకు పెట్టుకోలే వాళ్ళ సైట్కి చెక్ చేసే కదా అద్దాలు ఇచ్చారు మరి వాళ్ళ అద్దాలు పెట్టుకోకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి కంటి వెలుగు ఇచ్చినటువంటి అద్దాలు పెట్టుకోకుండా వాళ్ళు పర్సనల్గా వ్యక్తిగతంగా కొనుకున్నటువంటి అద్దాలు పెట్టుకొని వెళ్తున్నారు ఏమో చిన్న డౌట్ వచ్చింది మరి ఇవన్నీ మరి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కదా జనాలు కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం రావాలి రావాలంటే ప్రతి ఒక్కడు క్వశ్చన్ చేయాలి ప్రతి ఒక్కడు ప్రశ్నించాలి కానీ మనమే మనకెందుకులే అని చెప్పి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం మాట్లాడితే అంటున్నారు నువ్వు బీఆర్ఎస్ ఆ నువ్వు బీజేపీ కాంగ్రెస్ అంటే ఇవన్నీ మాట్లాడితే ఏదైనా పార్టీ తరఫున తొత్తులాగా ఉంటేనే మాట్లాడతారు వింటారా లేకపోతే వినరా నేను ప్రతి ఒక్క పార్టీని అడుగుతున్నాను మేనిఫెస్టోలో పెట్టండి ఆ ధైర్యం ఎవరికి ఉండదు రేపటి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం ప్రభుత్వం నడిచేది ఈ ప్రైవేట్ హాస్పిటల్ వల్ల ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ రోజు యశోదా హాస్పిటల్ ఎంత ఇస్తుంది సార్ షేరు సో ఇవన్నీ అడిగితే తప్పు మనం ఓకే ఇవన్నీ అడిగితే తప్పు కరెక్ట్ మాట్లాడితే తప్పు ఇవన్నీ కార్యకర్తలు జీర్ణించుకోలేరు నేను ఓన్లీ వీళ్ళు ఏమనుకుంటారు ఎంతసేపు వీలే అనుకుంటున్నారు నేను కేసీఆర్ గారి గురించి తెలంగాణ ప్రభుత్వం గురించి అనుక్షణం మాట్లాడాలని చెప్పి కార్యకర్తలు కోరుకుంటా ఉన్నట్టున్నారు ప్రతిపక్షాల గురించి మాట్లాడిన వీడియోలేమో ఏమో ఎవరు చూస్తలేడు మళ్ళీ వీ వీళ్ళ గురించి మాట్లాడింది జనాల నుంచి వాళ్ళకు వాళ్ళే ఓ ఈమె యాంటీ గవర్నమెంట్ అంటా ఉన్నాడు అంటే నిజాన్ని నిజంలా చూపిస్తే ఏ పార్టీ వార్త అయినా సరే నిజంలా చూపిస్తే అవి కనిపించవు సార్ మీకు కేవలం గవర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడిందే మీకు కనబడుతూ ఉంది దాన్ని నేను చేసింది తప్పేముంది అందులో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొన్ని రోజులు కూడా సరిపోవు మళ్ళీ మనం పేపర్లకు పోదాం ఇప్పుడు